ललिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीम्। श्रीगुरुभ्यो नमः। జ్యోతిషశాస్త్రం ద్వారా అనుసరించే విధానాలతో పాటుగా లౌకికపరమైన జాగ్రత్తలు కూడా కొన్ని తీసుకోవాల్సిన అవసరాలు కనిపిస్తూ ఉంటాయి. సామాజికంగా మన ఆలోచన విధానాలు ఇత్యాదులన్నీ కూడా మన ప్రవర్తనలో మార్పుని సరైన ఫలితం కోసం తీర్చిదిద్దేలాగా మన ఆలోచనలు మనం సరిదిద్దుకోవాల్సి వస్తుంది. ఈ ఆలోచనలు దేని ఆధారంగా ఉండాలి అన్నప్పుడు మనము ధర్మశాస్త్రము అనేది ఇతరులకి మనసుకి కష్టం కలిగించకుండా ఉండడం అనే దానికి చాలా ప్రాధాన్యం ఇస్తుంది. ఆ కష్టం కలిగించకపోవడము ధర్మం చెప్పింది కదా అని చెప్పి ఎదుటి వాళ్ళకి ఇష్టం లేకపోయినా కష్టకరంగా ఉండేలాగా దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయడం వలన నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూనే ఎదుటి వాళ్ళకి కష్టం కలగకుండా ఎలా ప్రవర్తించాలి, ఎదుటివాళ్ళ యొక్క సమ్మతాన్ని ఎలా పొందాలి అనే ధోరణి ప్రతి ఒక్కరికి అవసరం అవుతుంది. ఉదాహరణకి భర్త యొక్క అనుమతి లేకుండా ఏదైనా పని చేసినట్లయితే దానివలన పుణ్యం పూర్తిగా పొందలేరు అనే మాట ఒకటి చెప్పబడుతోంది. అయితే భర్త యొక్క అనుమతి లేకుండా చేయడము అనే భావన ఆలోచించినట్లయితే ఇతరుల యొక్క ఆలోచనకు విరుద్ధంగా వారి యొక్క ప్రమేయం లేకుండా మనం ప్రవర్తించటము లేదా వద్దంటుంటే కూడా ప్రవర్తించటము అనేది కేవలం భర్తకు మాత్రమే పరిమితమైనది కాదు, భార్యకు కూడా ఆ విషయం వర్తిస్తోంది. అంటే భార్యాభర్తలు ఇరువురు కూడా పరస్పరము ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ ప్రవర్తించడం చాలా అవసరం. ఇక్కడ ఇష్టాలకు ప్రాధాన్యం ఇస్తే కష్టాలు తప్పవు, కాబట్టి ధర్మానికి ప్రాధాన్యం ఇవ్వడం చాలా ముఖ్యమని అర్థం చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అంటే ఏమిటి, ఎదుటి వాళ్ళ యొక్క ఇష్టం కంటే ఎదుటి వాళ్ళకి కష్టం కలగకుండా ఉండడానికి ప్రయత్నం చేయడము అనే దృష్టి ముఖ్యమవుతుందన్నమాట. మేషరాశి. ఈ రాశి వారికి ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రయాణ సమయంలో గౌతమ అనే నామాన్ని చూసుకోవడం శ్రేయస్కరం. ఏదైనా ఒక ప్రత్యేకమైన పని మీద ప్రయాణం అవుతూ ఉన్నట్లయితే ఆ పనిలో సానుకూలత కోసము విజయం కోసము బయలుదేరే ముందర గణపతికి కొబ్బరికాయ కొట్టు బయలుదేరడం మంచిది. అలాగే ఒక ప్రత్యేకమైన పని మీద విజయం సాధించడం కోసం వెళ్ళేటప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్లే ముందర ఎడమకాలు బయటపెట్టి వెళ్ళడం శ్రేయస్కరం. అలాగే తిరిగి ఇంటికి వచ్చేప్పుడు కుడికాలు లోపల పెట్టి రావడం మంచిది. అలాగే వ్యాపార సంబంధమైన వ్యవహారాలలో విజయాన్ని సాధించడం కోసం మీరు చేసే ప్రయత్నాలు సానుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. విశేషమైన కార్యక్రమాల కోసం ప్రత్యేకమైన సందర్భాల్లోనూ ప్రయాణాలు ఎక్కువగా ఉండడం వలన పనులన్నీ కూడా ఒత్తిడి పెరిగినందువలన సమస్యాత్మకంగా ఉంటూ ఉంటాయి. వాటిని అధిగమించడం కోసం ఇతరుల సహకారాన్ని స్వీకరించే ప్రయత్నం చేయాలి. దూర ప్రయాణాల విషయంలో ఒకటి రెండు సార్లు ఆలోచించి ముందుకు వేయడం మంచిది. ముఖ్యంగా విదేశయానాలకు సంబంధించిన విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలి. నిరంతరము చేసే పనుల్లో ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఇతరులపై ఆధారపడడం మంచిది కాదు. స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోవడం కూడా శ్రేయస్కరం కాదు. ఇతరులతో సంప్రదించి చర్చించి ముందుకు వేయడం మంచిది. ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైన వ్యవహారాల్లో ఇటువంటి విషయాలు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో సానుకూలత లభించడం కోసం అలాగే తత్సంబంధమైన అధికారులతో అనుకూలత కోసం శ్రీ రాజమాతంగియ నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇతరుల యొక్క ఆంతరంగిక వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తతో వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. పెద్ద పెద్ద వ్యాపారాల్లో ఒప్పందాలకి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంట్రాక్ట్ వ్యాపారస్తులకి లాభాలకు అవకాశాలు బాగుంటాయి, వాటిని సద్వినియోగపరచుకోగలుగుతారు. ఇతరులతో కలిసి చేసే వ్యాపారాల విషయంలో కొంచెం శ్రద్ధ ఎక్కువ చూపించవలసి ఉంటుంది. భాగస్వాములతో అపార్థాలు రాకుండా ఘర్షణలు రాకుండా జాగ్రత్త పడవలసిన అవసరం మీకు ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. మీ అభిప్రాయాలను వ్యక్తీకరించడం విషయంలో కొంత
నియంత్రణ సాధించవలసిన అవసరం ఉంటుంది. భావ వ్యక్తీకరణ వలన వచ్చే ప్రయోజనాల కంటే భావ వ్యక్తీకరణ వచ్చిన సమస్యలు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది. ఆ కారణం చేత ఆచితూచి వ్యవహరించడం మంచిది.